చాట్ జీపీటీ అనేది ఒక చాట్ బోట్, దీనిని ఓపెన్ ఐఎల్పి అనే ఫర్ ప్రాఫిట్ ఫోర్ ప్రాఫిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ద్వారా నవంబర్ 2022లో లాంచ్ చేయటం జరిగింది. ఈ సంస్థ యొక్క పేరెంట్ కంపెనీ ఒక నాన్ ప్రాఫిట్ నాన్ ప్రాఫిట్ ఓపెన్ ఐ డాట్ ఓపెన్ ఐ. ఈ సంస్థను 2015లో సామ్ ఆల్ట్మాన్, ఎలోన్ మస్క్ మరియు ఇతరులు కలిసి స్థాపించారు. 2018లో ఎలోన్ మస్క్ ఈ సంస్థ నుంచి రాజీనామా చేశారు. చాట్ జీపీటీ ఒక చాట్ బోట్ అయినప్పటికీ మనం ప్రశ్నలు అడిగినప్పుడు ఒక మనిషి లాగా జవాబులు ఇస్తుంది. ఈ చాట్ బోట్ వివిధ ఫీల్డ్స్ లలో ఉన్న సమాచారంపై ట్రైన్ అయ్యి ఉండటం వల్ల మనం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తుంది. చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది? జీపీటీ జనరేటివ్ ప్రీట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక రకమైన మెషిన్ లెర్నింగ్ మోడల్. ఈ చాట్ బోట్లను ముందు నుంచే వివిధ రకాల ఫీల్డ్లకు చెందిన ఇన్ఫర్మేషన్ తో ట్రైన్ చేయటం జరుగుతుంది. ఈ చాట్ బోట్లను ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ తో అప్డేట్ చేయటం జరుగుతుంది. అందుకే మనం అడిగే ప్రశ్నలకు చాలా కరెక్ట్ గా జవాబు చెబుతాయి. అంతకు ముందు నిర్మించిన చాట్ బోట్లలో చాలా లోపాలు ఉండేవి, కానీ ఈ చాట్ బోట్ అలాంటి చాలా లోపాలను అధిగమించి చాలా వరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ను ఇస్తుంది. ఉదాహరణకు ఏదైనా టాపిక్ గురించి చెప్పమన్నప్పుడు సింపుల్ వర్డ్స్ లో సమాచారాన్ని ఇస్తుంది. మీరు ఆ విషయాన్ని ఇంకా తెలుసుకోవాలి అన్నప్పుడు టెల్ మీ మోర్ అని టైపు చేస్తే చాలు, ఇంకా క్లుప్తంగా సమాచారాన్ని ఇస్తుంది. ఉదాహరణ, మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ కోడ్ రాస్తున్నారు, మధ్యలో ఎర్రర్ రావటం వల్ల ఆగిపోయారు. ఆ కోడ్ ను చాట్ జీపీటీకి ఇచ్చి ఎర్రర్ ను గుర్తించమని అడిగితే అది దానిని గుర్తించి సరిచేస్తుంది. ఇవే కాకుండా ఒక యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ రాయమంటే కూడా రాస్తుంది, అలాగే ఒక ఆర్టికల్ రాయమంటే కూడా రాస్తుంది. మనుషులలాగే ఏదైనా పని చెప్పినప్పుడు చేసి పెడుతోంది, అందుకే ప్రస్తుతం చాలా ఫేమస్ అయ్యింది. లాంచ్ చేసిన 5 రోజులలోనే ఈ చాట్ బోట్ 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకుంది. సోషల్ మీడియా దిగ్గజాలకు 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి కింద చూపిన విధంగా సమయం పట్టింది. నెట్ఫ్లిక్స్ కి 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి 3 సంవత్సరాల 5 నెలలు పట్టింది. ట్విట్టర్ కి 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి 24 నెలలు పట్టింది. ఫేస్బుక్ కి 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి 10 నెలల సమయం పట్టింది. స్పోటిఫై కి 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి 5 నెలలు పట్టింది. చాట్ జీపీటీ మాత్రం కేవలం 5 రోజులలో 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. చాట్ జీపీటీ మరియు గూగుల్ కి మధ్య తేడా ఏమిటి? సాధారణంగా మనం ఏదైనా సందేహం ఉన్నప్పుడు గూగుల్ ని అడుగుతాము. గూగుల్ మనకు ఆ సందేహానికి సమాధానం చేస్తున్న ఆర్టికల్ యొక్క లింక్లను మనకు ఇస్తుంది. మనము మనకు నచ్చిన లేదా అర్థమయ్యే భాషలో చెప్పిన ఆర్టికల్ ను చదివి మన సందేహాన్ని పూర్తి చేసుకుంటాము. చాట్ జీపీటీ మాత్రం మీరు ఏదైనా అడిగినప్పుడు తన వద్ద ముందు నుంచే ఉన్న సమాచారంలో మీరు అడిగిన సందేహానికి బెస్ట్ సూట్ అయ్యే సమాధానాన్ని ఇస్తుంది. మీరు ఇంతకు ముందు ఏ విషయాలపై మాట్లాడారో కూడా గుర్తు పెట్టుకుంటుంది. మీరు మీ స్నేహితులతో ఎలాగైతే తెలియని విషయాలను అడుగుతారో అలాగే చాట్ జీపీటీను కూడా అడగవచ్చు. మీకు కాశ్మీర్ టూర్ కి వెళ్లాలి అని అనుకున్నారు, టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అక్కడికి ఎలాంటి సామాగ్రిని తీసుకువెళ్లాలి అని అడిగితే చాట్ జీపీటీ తక్కున సమాధానం ఇస్తుంది. చాట్ జీపీటీ ఎలా ఉపయోగించాలి? చాట్ జీపీటీను ఉపయోగించటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. అక్కడ మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో కొన్ని ఎగ్జాంపుల్స్, కెపబిలిటీస్ మరియు చాట్ జీపీటీ యొక్క లిమిటేషన్స్, హద్దులు కూడా చూపిస్తుంది. 2021 తర్వాత జరిగిన సంఘటనలపై ఈ చాట్ బోట్ అప్డేట్ అవ్వలేదు. అలాగే వారి పాలసీలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్ ను కూడా ఇది చూపించదు. ఉదాహరణకి డేంజరస్ మరియు అడల్ట్ కి సంబంధించిన సమాచారం. ఉదాహరణకి నేను క్వాంటమ్ మెకానిక్స్ ఏంటి అని అడిగినప్పుడు చాట్ జీపీటీ ఇలా దానికి ఆన్సర్ ఇచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ లో తెలియచేయండి. అదే విధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. నమస్కారం.